ఇక ముందంతా గిల్ట్ నగలే రాజ్యం వెళ్తాయేమో. ఏంటక్క బంగారం ధరలు వెళ్ళి వెళ్ళి చుక్కల్లో కూర్చున్నాయి. అదేంటి 4 నెలల క్రితం 40,000 ఉంది, ఇప్పుడు 50 లో పడింది. మన లాంటి వాళ్ళం ఏం కొంటాం? గుండంకుల్ షాప్ లో కొందాం, రేట్లు తక్కువ అని టీవీలో చెప్తున్నాడు కదా. అతను మాత్రం ఊరికే ఇస్తాడా ఏంటి? అయినా ఒంటి నిండా 7 వారాల నగలు వేసుకోవాలనే కోరిక ఈ జన్మలో తీరేలా లేదు. పశు ఆ శృతి రారా కూర్చో. అబ్బా ఎండలు మండిపోతున్నాయి కదా. ఇంత ఎండలో ఈ అవతారంతో ఎక్కడికి బయలుదేరావమ్మా? ఎండలుంటే మాత్రం తప్పుతుందా? కొన్నవి ఉన్నవి వేసుకోకపోతే ఎలా చెప్పు? అకేషన్ ఏంటో? అకేషన్ పాడా, జనాలకి షో కావాలి, మనం షో చేయాలి అంతే. మా పై ఫ్లాట్ వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు, ఆ ఫంక్షన్ కే వచ్చా. ఇలా రెడీ అయ్యేసరికి ఆ ఫంక్షన్ మీదే అనుకున్నాను. ఇదే ఉంది జాను, ఆ ఫంక్షన్ కొస్తే నీకు దిమ్మ తిరిగిపోతుంది. అసలు ఆ డెకరేషన్, గెస్ట్లను పిలవడం, నీకు తెలుసా 100 రకాల ఫుడ్ ఐటమ్స్. ఏంటి యానివర్సరీకి? మరి ఇదేం చూసావు? మా తోడి కోడలు వేలు విడిచిన పిన్నమ్మ గారి తమ్ముడు భార్య మరిదైతే వాళ్ళ యానివర్సరీకి భార్యకు సర్ప్రైజ్ గా చంద్రుడి మీద ల్యాండ్ కొనిచ్చాడు. చంద్రుడి మీద ల్యాండ్? మా పక్కింటి సీతారా ఆంటీ వాళ్ళ మనవడి ఫస్ట్ బర్త్డేకి గ్రాండ్ గా మారియట్లో చేశారు. జాను కూరగాయలు కోయడం కంటే స్పీడ్ గా కోసేస్తుంది కోతలు. అవునక్క, ఈవిడ ఒంటి మీద అంతా ఒరిజినలేనా? దాని మాటలు వింటుంటే తెలియడం లేదా ఒట్టి ఫేక్ బిల్డప్. అయితే ఈవిడికి మొన్న స్టైల్లో టచ్ ఇవ్వాల్సిందే. కరెక్ట్. మా ఎదురింటి పంకజాక్షి ఫంక్షన్ కొచ్చిందంట, అక్కడంతా ఉక్కపోతగా ఉంది. టైం కి చెప్తాను వద్దులే, ఇక్కడ ఏసీలో కూర్చోమంటోంది. మా అక్కయ్య ఫస్ట్ యానివర్సరీకి లేరా మీరు? అసలు ఎంత గ్రాండ్ గా జరిగిందనుకున్నారు? ఈ కాలనీలో ఒక్కరు కూడా వంట చేసుకోలేదు. మా జాను బర్త్డే మేము చేస్తే వీధి వీధంతా కుళ్ళుకున్నారు తెలుసా. పుట్టింట్లో ఉన్నప్పుడు అన్ని బాగానే జరుగుతాయిలే. ఇప్పటికీ మా వారు నా బర్త్డేనో మ్యారేజ్ డేనో వచ్చిందంటే 4 రోజుల ముందు నుంచి హడావిడి చేసేస్తారు. మా వారు చేసే ఖర్చు చూసి నేనే వద్దంటూ ఉంటాను. రామ్ కూడా అంతే, నా బర్త్డే అంటే సూపర్ స్పెషల్. లాస్ట్ ఇయర్ దుబాయ్ లో సెలబ్రేట్ చేసుకుందామని షార్జా అంతా అరేంజ్మెంట్స్ చేశాడు. ఈ పాడు కరోనా వల్ల అంతా లాస్ అయింది. మా యానివర్సరీకి వరల్డ్ టూర్ ప్లాన్ చేసాం కానీ కోవిడ్ వల్ల పోస్ట్పోన్ చేసాం. పంకజాక్షి మెసేజ్ చేసింది, రమ్మంటుంది, అందరూ వచ్చేసారంట. బాయ్. అక్క శృతికి అంత బిల్డప్ ఇచ్చాం కానీ నిజంగా మనం కూడా అలా సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? మా వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది కదా, మీ బావకి బాగా చెవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాను. కాలనీ అంతా మరో 10 ఏళ్ళు చెప్పుకోవాలి. అయితే నా 25th బర్త్డే కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. డన్. ఏమండి మన మ్యారేజ్ డే ఎప్పుడు? కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా బిగుసుకుపోయారేంటి? కరెంటు ముట్టుకోకుండానే షాక్ కొడుతుంటాను. అది వైశు కౌన్ బనేగా కరోడ్పతిలో కోటి రూపాయల ప్రశ్నలా ఉంది, తెలిసిందే గాని టక్కును గుర్తురా. రోజు రోజుకి మీకు మతివరపు ఎక్కువ అయిపోతుంది. మన మ్యారేజ్ డేని 25th మ్యారేజ్ డే అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. సర్ప్రైజింగ్ గా ఉండాలి, యూనిక్ గా ఉండాలి, అందరూ దాని గురించి చెప్పుకోవాలి. ఆగాగా, ఇప్పుడు ఎందుకే అవన్నీ? బయటికి వెళ్ళలేం, ఇంట్లో ఉండలేం, అసలే కరోనా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కు బంటి బతుకుతున్నాం. నాకు అవన్నీ తెలీదు, గ్రాండ్ గా చేయాల్సిందే. సెలబ్రేషన్స్ ఎలా ఉండాలంటే మా ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి పెళ్లి రోజు ఇప్పటి వరకు ఎవరు చేసుకోలేదు అనేలా ఉండాలి. వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు కూడా చెప్పుకోవాలి. ఏమని ఈ బకరా బల్లనా? అదే అదే, అంత ముఖ్యమైన రోజు కదా, ఎలా చేద్దామని ఆలోచిస్తున్నాను. దట్స్ గుడ్. ఏంటి బేబీ అలా ఉన్నావు? రామ్ ఈ మధ్య నీకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది. ఏమైంది బేబీ? అసలు నీకు నా బర్త్డే గుర్తుందా? అంత ఇంపార్టెంట్ ఏ ఎలా మర్చిపోతాను బేబీ? అయితే చెప్పు. అంటే అది అది నీకు గుర్తులేదని తెలుసు, అందుకే పనిష్మెంట్ గా నా 25th బర్త్డే చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేయాలి. షూర్ బేబీ. ఆకాశం అంత పందిరేసి, భూదేవంత పీటేసి, చాటులో బియ్యం వేసి, గ్లాస్ లో నీళ్లు పోసి ఇలాంటి కబుర్లు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా బర్త్డే సెలబ్రేషన్ సాత్రిపోవాలి, నా ఫ్రెండ్స్ అంతా అది చూసి కుళ్ళుకోవాలి. ఇదో తింగర వచ్చి
25th బర్త్డే మరి నీకు సేమ్ ప్రాబ్లం మా వెడ్డింగ్ యానివర్సరీని 25th యానివర్సరీలా గ్రాండ్ గా సర్ప్రైజింగ్ గా చేయాలంట వీళ్ళకి సడన్ గా ఎందుకు గుర్తొచ్చినట్టు లేవగానే ఎవరు మొహం చూసామో ఏంటో లేవగానే మనం ఎదురెదురు పల్లేదే ఏమైనా పిడుగుపడింది మన నెత్తి మీద కదా ఈ గొంతమ్మ కోరికలు తీర్చడం ఎలా ఇప్పుడు నువ్వు పాయింట్ కి వచ్చావు డైమండ్ రింగ్ కొనిస్తే హ్యాపీ అవుతారా 100,000 రూపాయల పట్టు చీర కొనిస్తే జానుకి ఇష్టమైన కుక్క పిల్లని కొని బాక్స్ లో పెట్టి సర్ప్రైజ్ గా రాత్రి 12 గంటలకు ఇస్తే ఆ రోజు మా అమ్మ లేకుండా ఎక్కడికైనా బయటికి పంపించేస్తే లేదన్నయ్య మన బుర్రలు సరిపోవడం లేదు ఎవరినైనా ఈవెంట్ మేనేజర్ ని కలుద్దాం దీనికి ఈవెంట్ మేనేజరా ఇంత చిన్నదానికి ఈవెంట్ మేనేజర్ ని కలిస్తే ఆడు సాయంతో నాకేస్తాడు కరెక్ట్ అన్నయ్య ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా ట్రీట్మెంట్ లా అయిపోతుంది మన పరిస్థితి కరోనా నుంచి బతికి బయటపడ్డా ఆసుపత్రి బిల్లు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది కదా థింక్ అనే వీళ్ళ పేర్లు చెప్పి గుళ్ళో స్పెషల్ పూజలు అభిషేకాలు చేయిస్తే ఇది మా ఫస్ట్ యానివర్సరీకి వైశ్యు ఎప్పుడో చేసేది జానుకి చాక్లెట్స్ ఇష్టం కదా ఆ రోజు చాక్లెట్ల వర్షం కురిపిస్తే ఇది చాక్లెట్ల వర్షం నీ ఖర్చు తడిసి మోపుడైంది అమ్మో నిజమే చీప్ గా ఉన్నా గ్రేట్ గా ఉండేలా మన గార్డెన్ లో ఉన్న మొక్కలకున్న ఆకుల మీద రాత్రంతా కూర్చుని ఒకవైపు నువ్వు ఒకవైపు నేను వైశ్యు జాన్ల పేరు రాసావనుకో ఇంప్రెస్ అయిపోతారేమో ఎలా ఉంది ఐడియా అన్నయ్యో గోడల మీద బూతు బొమ్మల బ్యాస్లా ఏంటన్నయ్య ఈ అవుట్డేటెడ్ ఐడియాలు అంతే అంటవా మరి ఇప్పుడు ఎలా ఇదా మీ సూపర్ ఐడియా ఎంత ఆలోచించినా పెద్దగా ఐడియా లేని రావట్లేదు వైశ్యు మీకు ఇంతకంటే మంచి ఐడియాలు వస్తాయని నేను అనుకోవడం లేదు రెడ్డి నేను చెప్పినట్టు చేయండి చాలు మన పెళ్లి రోజు సందర్భంగా అనాథాశ్రమంలో అనాథలకి అన్నదానం గోశాలలో పశువులకి దాణా గుళ్ళు అర్చనలకి డబ్బులు కట్టాలి అన్నదానం అంటే ఏదో పప్పు సాంబార్తో మమ అనిపించడం కాదు గుత్తొంకాయ వెజ్ బిర్యానీ జీడిపప్పు పన్నీర్ కర్రీ పులిహోర చక్కెర పొంగలి బొబ్బట్లు మన పెళ్లి భోజనంలో పెట్టిన అన్ని ఐటమ్స్ ఉండాలి అయిందా చెప్తున్నారు కదా గోశాలలో పచ్చగడ్డి మేలు రకం పశువుల దాణా అరటిపళ్ళు పుచ్చకాయ ముక్కలు గోధుమ రొట్టెలు ఇంకా కోళ్లు పావురాలకి జొన్నలు మొక్కజొన్నలు పుట్టినాలు గుళ్ళో మన పేరుతో అష్టోత్తరాలు సహస్రనామాలు చండి యాగాలు అయ్యో అప్పుడేనా మొత్తం విన్నాక పడిపోదురు గాని ఇంకా ఉన్నాయా హాస్పిటల్ రోగులకి పాలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ మన పెళ్లైన కళ్యాణ మండపంలో ఫ్యాన్లు పాడయ్యాయని మన పూజారి గారు చెప్పారు ఆ ఫ్యాన్లు పెట్టించి వాటన్నిటి మీద మన పేర్లు రాయించండి ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోవచ్చా శుభ్రంగా ఏంటో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది రండి కూర్చోండి ఇవన్నీ కట్టి రిసిప్ట్స్ తీసుకురండి అవన్నీ పెట్టేటప్పుడు తీసిన ఫోటోస్ ని నాకు షేర్ చేయమని చెప్పండి వాటిని సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేద్దాం అవన్నీ ఎందుకు మనం నిజంగా ఇవన్నీ చేస్తున్నామని ప్రూఫ్ ఉండాలి కదా జనానికి మన సేవాభావం తెలియాలి కదా అయినాయి ఇన్స్టాలో ఉన్న వాళ్ళందరికి మనకి పెళ్ళైందని తెలుసు కదా ఇప్పుడు అవన్నీ చేయకపోతే నష్టమే ఉంది ఈ మాత్రం చేయలేరా వాట్సాప్ లో రోజు ఇలాంటి వీడియోలు వందల్లో వస్తున్నాయి అవి చూసి అందరూ ఎంత మెచ్చుకుంటున్నారో తెలుసా అది కాదే ఉన్న పళాన అంత ఖర్చు అంటే మన లైఫ్ లో ఇంత స్పెషల్ డే స్పెషల్ గా లేకపోతే ఎలా సర్లే ఏం చేస్తాను రేపు ఆఫీస్ లో పర్సనల్ లోన్ కి అప్లై చేస్తాను వెరీ గుడ్ మర్చిపోయా ఇంకేం మిగిలింది మర్చిపోవడానికి 25th యానివర్సరీ కాబట్టి 25 సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ప్లాన్ చేయండి వైశు వైశు నువ్వు మర్చిపోతున్నావే ఇది 25th యానివర్సరీ కాదు అలాంటిది
అలాంటిది కాబట్టే ఇంతటితో సరిపెట్టాను. దీంట్లో ఏ ఒక్కటి జరగకపోయినా నేను లైఫ్ లో పెళ్లి రోజులు చేసుకోను. అమ్మయ్యా, మీ మీద గృహహింస కేసు పెట్టి విడాకులకు అప్లై చేస్తా. అంత వైల్డ్ ఆలోచనలు ఎందుకు లేవే? నా తిప్పలేవు, నేను పడతాను కదా. నువ్వు కూల్గా ఉండు, వాటర్ తాగండి. ఆల్రెడీ మా అక్క పెళ్లి రోజు ఏమేం చేయాలో మా బావకి లిస్ట్ ఇచ్చేసింది. నువ్వేమైనా ఆలోచించావా లేదా? అదే ఆలోచిస్తున్నా. చెయ్, కానీ నన్ను సాటిస్ఫై చేసేలా చెయ్. అదే ఎలా అని? ఎడారిలో వర్షం పడడం, నీ బుర్రలో ఐడియాలు రావడం కష్టమైన పని. నేను చెప్పినట్టు చెయ్. ఇదిగో, ఇది నా ఫ్రెండ్స్ లిస్టు, వాళ్ళ ఫోన్ నెంబర్స్. వాళ్ళ హెల్ప్ తీసుకోవాలా? కాదు, ఈ 25 మందితో హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పిస్తూ ఓ వీడియో రికార్డ్ చేయించు. నీ బర్త్డేకి నువ్వే ప్లాన్ చేసి నువ్వే సర్ప్రైజ్ అయ్యి. లేకపోతే నిన్ను నమ్ముకుంటే గోదారే. నీకు సర్ప్రైజులు ఇచ్చే బ్రెయిన్ లేదని నాకు తెలుసు. అందుకే నాకు సర్ప్రైజ్ లేకపోయినా చూసే నా ఫ్రెండ్స్ కి మతిపోవాలి. దిమ్మ తిరిగి నా అదృష్టానికి కుమిలి కుమిలి పోవాలి. వాళ్ళ నెంబర్స్ నాకెలా తెలుసని డౌట్ వస్తే? నేనే వాళ్ళ నెంబర్స్ ఇచ్చి నన్ను విష్ చేయిస్తూ వీడియో రికార్డ్ పంపమన్నానని చెప్పు. అలా చేయమంటావా? వాళ్ళకి డౌట్ రాకుండా ఉండడానికి నా క్లోజ్ ఫ్రెండ్ రమ్మికి ఫోన్ చేసి విషయం చెప్పి జానుకు తెలియకుండా నీ ఫోన్ నెంబర్ సంపాదించా అని చెప్పు. అరటిపండు వలిచి నోట్లో పెడితే కానీ రమ్య దగ్గర మిగతా ఫ్రెండ్స్ నెంబర్స్ తీసుకో. అలా మిగతా వాళ్ళ దగ్గర కూడా చెప్పి ఫోన్ నెంబర్స్ తీసుకో. అప్పుడు వాళ్ళకి నా మీద డౌట్ రాదు. ఇంకో బంపర్ ఆఫర్ చెప్పనా? అది కూడా ఉందా మాకు? వాళ్ళందరూ నీ ఫోన్ తో షాక్ అవుతారు. జానుకి ఇంత గొప్ప లవర్ దొరికాడని తెగ ఇదైపోతారు. దీంతో మా అక్క కూడా ఫ్లాట్. మీ అక్క ఫ్లాట్ అవుతుందనేది మాత్రం డౌట్. సరే గానీ స్టార్ట్ చెయ్. హలో హలో రమ్య, నేను జాను బాయ్ ఫ్రెండ్ రామ్ ని. జాను బర్త్డే వస్తుంది కదా. రామ్ ఎవరు? జాను ఎవరు? జాను నీ క్లోజ్ ఫ్రెండ్. వైజాగ్ లో ఇద్దరు కలిసి చదువుకున్నారు. అవును, తన బర్త్డేకి సర్ప్రైజ్ గా వీడియో ప్లాన్ చేశా. విషెస్ చెప్తూ వీడియో తీసి పంపవా ప్లీజ్. తన మిగతా ఫ్రెండ్స్ నంబర్లు కూడా కావాలి. జానుకు తెలియకుండా ఫోన్ నుంచి తీసుకున్నాను. నా వీడియో అయితే ట్రై చేస్తా, బట్ నా దగ్గర వేరే వాళ్ళ నంబర్స్ లేవు. నీకంటే వెరైటీగా ఉన్నారు నీ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్ ఏమో నిన్ను గుర్తుపట్టదు. అదేం కాదు, నేను వాళ్ళకంటే అందంగా ఉంటానని కుళ్ళు. నా బర్త్డే వాళ్ళ బర్త్డే కంటే గ్రాండ్ గా జరుగుతుందని అసూయ. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చెయ్. చెప్పు. నువ్వే 25 వేరియేషన్స్ లో నాకు బర్త్డే విషెస్ చెప్తూ ఓ వీడియో రికార్డ్ చెయ్. నవరసాలు కూడా 9 కదే. 25 వేరియేషన్స్ అంటే ఇది ఏమన్నా సినిమా ఆడిషన్సా? జీవితపు ఆడిషన్. ఏంటి ఇవాళ ఫుల్ ఫామ్ లో ఉన్నా? పొగిడింది చాలు, కానీ ముందా పనిలో ఉండు. ఎరకపోయి దీన్ని లవ్ చేశా. హ్యాపీ బర్త్డే టు యు జాను, హ్యాపీ బర్త్డే టు యు జాను, హ్యాపీ బర్త్డే టు యు జాను. వైషు, వైషు వచ్చేసారా? నేను చెప్పినట్టు అన్ని కట్టేశారా? అన్ని కట్టేశాను. కాస్త మంచి నీళ్ళు తీసుకొస్తాను. ఇదిగోండి. థ్యాంక్స్. ఏమండి, నాకు ఇంకో సూపర్ ఐడియా వచ్చింది. కాస్త ఊపిరి పీల్చుకున్న గ్యాప్. ఇది వినండి, ఇవాళ ఇన్స్టాలో ఒక అతను తన యానివర్సరీకి తన రక్తంతో భార్యకి ఐ లవ్ యూ అని రాసిచ్చాడట. ఆడి పెళ్ళం ఆడి ఇష్టమే, దానికి నేనేం చేయాలి? మీరు మీ కుళ్ళు జోకులు, మీరు కూడా అలాగే. కాదు కాదు, అంతకంటే గొప్పగా నాకు మీ రక్తంతో లెటర్ రాయండి. రక్తంతో లెటర్ ఏంటి? నీకు దన్నం పెడతాను, నన్ను వదిలేసి. నో వే. మీరు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారు, ఎంతగా ఇష్టపడుతున్నారు చక్కగా రాయండి. నాకు రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయే, నా వల్ల కాదు. ఏం పర్వాలేదు, మొహం మీద నీళ్లు కొడుతూ లేపుతుంటాను లేండి. అబ్బా తప్పదా, అసలే నాకు బ్లడ్ తక్కువ ఉందని చెప్పారే డాక్టర్లు. నాలుగు చుక్కలు రక్తం తొరస్తే మీకేం ఎనిమియా రాదులేండి. అబ్బా ఇదేం కోరికే, కర్మరా బాబు. ఆల్రెడీ ప్రిపరేషన్స్ అయిపోయినాయి అన్నమాట. ఏం లేదండి, ఈ సుదితో మీ వేలు మీద ఇలా గుచ్చి ఇలా వచ్చిన రక్తంతో ఈ ఈకతో పేపర్ మీద రాసేడువే. కానివ్వండి, నన్ను పొడవమంటారా? వదిలే వదిలే, నా ఏలికి నేనే గుచ్చుకుని నేనే రాస్తాను.
ప్రియమైనా వైశుకి. అరే ఇవ్వండి వేలు. సారీ అండి, ప్లీజ్ రాయండి. నీ కృష్ణ ప్రేమతో రాయింది. ఏంటిది అదేంటి? అంతరాసిందో తీసా? చండాలంగా ఉంది. ప్రేమగా రాయండి. ప్రేమైన వైశుకి. రాయండి. అమ్మో అమ్మో, నా చేతి వేళ్ళు ఉబ్బిపోయాయే వైశు, ఇక రక్తం రాదు. ఈ నొప్పితో ఏం రాయలో నా బుర్ర కూడా పనిచేసేవడం లేదు. అమ్మో, కాలు వేలు మీద పొడిస్తే రక్తం బాగా వస్తుంది. ఏంటి సూదులతో గుచ్చుకు చంపేస్తాం? ఏంటి ఐడియా? ఇప్పుడే వస్తాను. అమ్మో, ఏంటి గిన్నె తీసుకొచ్చా? బ్లడ్ సరిపోవడలేదు కదా. ఇప్పుడు ఈ గిన్నెలో మీరు రక్తం పిండుకుంటే మీకు రాయడానికి ఈజీగా ఉంటుంది. అమ్మో నా వల్ల కదే. అయ్యో కమాన్, మీరు రాయండి. రాయండి. ఇదంతా నా రక్తమేనా? మీరు రాయగలరండి, మీలో ఉన్న ఫైర్ మీకు తెలీదు. కమాన్, టేక్ ఇట్. వైశు పోనీ, ఏ చికెన్ షాప్ కో మటన్ షాప్ కి వెళ్ళి ఫ్రెష్ రక్తం తీసుకొచ్చి రాత్రి ఎలా ఉంటదంటో? ఇంకేమైనా ఉందా? నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది. వాళ్ళకి ఎలా తెలుస్తుంది అది నా రక్తం కోడి రక్తం? ఇప్పటికే నా మీద వాళ్ళకి పీకర దాకా కుళ్ళుంది. నేను గొప్పలు చెప్తున్నానని ఆ ఉత్తరాన్ని ల్యాబ్ కి తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయిస్తారు. ఆ రక్తం మీది కాదని తెలిస్తే నా పరువు పోతుంది. కొంచెం గ్యాప్ తీసుకుని రాస్తాలే వైశు. అంతేనంటారా? ఓ పని చేస్తాను, మీకు రక్తం ఊరడానికి బీట్రూట్ జ్యూస్ పట్టుకొస్తాను. అంతేగాని, నా కోసం ఇంత రక్తం చిందించారు చాలండి. అనవే పోయిన జన్మలో నువ్వు జలగవై ఉంటావి, ఆ వాసనలు పోక ఈ జన్మలో నా రక్తం పీల్చేస్తుంది. ఏంటి ఏదో జలగ అంటున్నారు? అదే ఏదో బీట్రూట్ జ్యూస్ అని ఒక పట్రా. ఇప్పుడే తీసుకొస్తాను. నిన్ను కాదే, నీకు ఈ ఐడియా వచ్చేలా నెట్ లో వీడియో పెట్టినని నరికేయాలి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే జాను, హ్యాపీ బర్త్డే. వీడియో ఎంత వరకు వచ్చింది? వేరియేషన్స్ రావట్లేదే. అయితే నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. బతికించావే బాబు, ఏంటో చెప్పు. 25th బర్త్డే కదా, 25 బెలూన్స్ మీద స్కెచ్ తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, ఎంతగా ఇష్టపడుతున్నావో కొటేషన్స్ రాయి. రాసి ఒక్కో బెలూన్ మీద ఉన్న మెసేజ్ చదువుతూ నాకు ప్రెజెంట్ చేయి. ఎలా ఉంది నా ఐడియా? ఐడియా బాగుంది. ఈ ఐడియా ఆదిరిపోవాలంటే ఇంకో ఐడియా ఉంది. చెప్పు. బెలూన్స్ అన్ని నువ్వే ఊది గాలి నింపి కొటేషన్స్ రాయి, అదంతా నేను మేకింగ్ వీడియో తీస్తా. తీసి చౌరస్తాలో స్క్రీన్ కట్ చూపిస్తావా? అలాంటిదే, బట్ చౌరస్తాలో కాదు, యూట్యూబ్ లో, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాల్లో ఆ మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తా. ఎందుకో? నా బాయ్ ఫ్రెండ్ నా కోసం ఎంత కష్టపడుతున్నాడో అంటే వీడియో వదిలితే ఉంటుంది రచ్చ రచ్చే. అప్పటికి గాని నా ఊపిరితిత్తులు బెలూన్స్ లా ఊబిపోవు. నెంబర్స్ అడిగితే లేవు అన్న నా ఫ్రెండ్స్ అంతా ఈ వీడియో చూసి కుళ్ళుకొని కుళ్ళుకొని చచ్చిపోవాలి. ఆ వీడియో చేసేలోపు ఊది ఊది నేను చచ్చిపోతానేమో. 25 బెలూన్స్ కదా, ఏం కాదు, మొదలు పెట్టు. మన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది, గెస్ట్లు ఎవరు రావడం లేదేంటి? అక్క ఇంత రెడీ అయ్యాం, సెలబ్రేషన్స్ అంతా వేస్ట్ అయినా అక్క. మన సెలబ్రేషన్ చూసి తట్టుకోలేక ఎగ్గొట్టుంటారు. చచ్చా, అదేం అయ్యి ఉండదు వైశు, కరోనా టైం కదా, భయానికి ఎవరు సేఫ్ ఆడు చూసి ఇంట్లో ఉండిపోయారేమో. అంతే అన్నయ్య. అయినా వాళ్ళు అలా ఎలా వదిలేస్తాం? ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో లైవ్ పెడదాం. రా, నువ్వు వెళ్ళి లైవ్ పెట్టు. సరే వెళ్ళు. లైవ్ లో లైవ్ సెలబ్రేషన్స్. అక్క ఐడియా వదిలింది. టైం దాటిపోకుండా స్టార్ట్ చేద్దాం. ఏమండి, మీరు ఒక్కో గిఫ్ట్ ఇస్తూ ఉండండి, నేను సర్ప్రైజ్ అయినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటా. మిమ్మల్ని గట్టిగా పట్టుకుని ఎమోషనల్ గా థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. సడన్ గా ఇంత క్రియేటివిటీని నేను తట్టుకోలేను వైశు. గిఫ్ట్ ఇవ్వండి లైవ్.
ఇదిగో తీసుకో. థాంక్యూ. మీ ఎడం వైపు ఇవ్వండి. ఇది కూడా చాలా బాగుందండి. థాంక్ యూ. వైశు ఏమింది, ఎందుకు ఏడుస్తున్నావు? ఇవి ఆనంద బాష్పాలండి. ఆనంద బాష్ప ఇదిగో తీసుకో నువ్వు. అమ్మో మళ్ళీ లేవండి. అదేంటి అలా చూస్తా? అది నా క్యూ కార్డ్ ఇచ్చేసినట్టున్నారు. నాకు ఇవ్వండి. కెమెరా కవర్ చేస్తారా? అవును. తెలియంది నువ్వేగా ప్యాక్ చేసింది. మై గాడ్, డైమండ్ నెక్లెస్. ఓకే, ఇప్పుడు నా సర్ప్రైజ్. జాను, నువ్వు లేక నేను లేను. నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఇప్పుడు మన పాతికేళ్ల బంగారం కేక్ కట్ చేస్తుంది. చూడండి, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. పుల్లమ్మా పుల్లమ్మా పుల్లమ్మా, ఈ పుల్లమ్మ ఎవరు? ఎవరి కోసం తెచ్చావు ఈ కేక్? లైవ్ లో ఉన్న సంగతి మర్చిపోతున్నా. ముందు వెళ్ళి అర్చడికి లైవ్ ఆపు, పరువు పోతుంది. ఇంతసేపు నెట్ ఆఫ్ లో ఉంది, లైవ్ ఆన్ అవ్వలేదు. అంటే అప్పటి నుంచి మనం లైవ్ లో చేసినంత వేస్టా? ఆ దేవుడు కూడా వైశ్యుని కాపాడలేడు. ఏంటి మమ్మీ ఇది? ఔషధం, దివ్య ఔషధం. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? కృష్ణ, మీ ఆయన అంటే నా కొడుకు. నాకు పెళ్ళైందా? నా పేరు వైశ్యునా? ఇది నా ఇల్లా.